ట్రాన్స్ కు సంబంధించి రేపు 18వ తారీఖు నుంచి మరి టవర్ క్లైంబింగ్ టెస్ట్ అయితే ఉంటుందని మనకి అప్డేట్ అయితే వచ్చింది. చాలా మంది కాల్ లెటర్లు కూడా ఆల్రెడీ వస్తున్నాయి అంట. ఈ మెడికల్ వాళ్ళకు కూడా ఆల్రెడీ ఫోన్ కాల్స్ చేసి చెప్పడం కూడా జరిగింది. డైరెక్ట్ గా సీజీఎం గారి నుంచి మరి కాల్ అయితే వచ్చిందని చెప్పి చెప్పారు. ఎనీహౌ ఏదేమైనప్పటికీ మరి ట్రాన్స్ కు టవర్ క్లైంబింగ్ టెస్ట్ అయితే సెకండ్ లిస్ట్ అయితే మరి వచ్చేసినట్టే. ఆల్మోస్ట్ రేపు 18వ తారీఖు నుంచి టెస్ట్. మరి మన ట్రైనింగ్ ఎట్లా అని అడుగుతున్నారు. మన ట్రైనింగ్ సెంటర్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే పర్మిషన్ లేదు. ఇంతకుముందు మనకి ఇచ్చిన ఏ టైప్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్కి అయితే ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి మనకు వరంగల్లో ఏదైతే టవర్ టెస్ట్కి పెట్టారో ఏ టైప్ టవరు అదే టవర్ మీద మనం ట్రైనింగ్ అయితే ఇవ్వడానికి రెడీ అవుతున్నాం. రేపు లేదా ఎల్లుండి నుంచి మరి వరంగల్లో ట్రైనింగ్ సెంటర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్కి రావాలనుకుంటున్నారో మీరందరూ కూడా నాకు వాట్సాప్ ద్వారా మీ పేరు అడ్రస్ ఎప్పుడు వస్తారో డీటెయిల్స్ పెట్టండి. వరంగల్లో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎనీహౌ మరి మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్. సెకండ్ లిస్ట్లో మీ పేరు వచ్చిన వాళ్ళకి అదే టైంలో మెడికల్ వాళ్ళకి కూడా ఇప్పుడు ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మెడికల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. మీరు కూడా రండి. మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టేది ఏముండదు. ఒకసారి ఫీజు కట్టిన వాళ్ళు రిమైనింగ్ ఏదైనా ఉంటే తప్పనిచ్చి ఫుల్ ఫీజు కట్టిన వాళ్ళకి ఎవరికి కూడా మళ్ళీ ఇంకోసారి ఫీజు తీసుకునేది ఏముండదు. కాబట్టి ఈ మెడికల్ ఎవరైతే మరి మెడికల్ పర్మిషన్ తీసుకుని ట్రైనింగ్కి వచ్చారో మీరందరూ కూడా మళ్ళీ వరంగల్ వచ్చి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మరి ఫిజికల్గా ఏదైనా అన్ఫిట్గా ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండాలి. అందరూ వెల్ ప్రిపేర్డ్గా ఉండి ఎవరో ఈ పోస్ట్ని మిస్ చేసుకోకుండా మంచి ఆపర్చునిటీని అందరూ సక్సెస్ అవ్వాలని అందరికీ ఆల్ ద బెస్ట్.